మీరు ఏదో ఇంటికి వెళ్ళి మేము సాధించుకొని వచ్చామని అంటున్నారా ఆ మిత్రులు ఒక్కసారి ఇక్కడికి రండి నా పేరు విజయ్ కుమార్ అండి నేను కడప జిల్లా వచ్చాను నేను ఆగస్టు ఇరవై మూడవ తారీఖు సార్ దగ్గరికి వెళ్ళాను ఖమ్మంకి అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు చెస్ట్లో సిక్స్ లీటర్స్ వాటర్ ఉండింది అంటే లంగ్స్లో అది నేను యశోద హాస్పిటల్లో తీర్చుకొని ఐసీడీ ట్యూబ్ పెట్టారు నాకు ఇంకా వన్ మంత్ ఈ ఐసిడి ట్యూబ్ కంటిన్యూ కావాలి నీకు రోజుకి టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వస్తూనే ఉంది కాబట్టి వన్ మంత్ ఈ ఐసిడి ట్యూబ్ అనేది నీకు కంటిన్యూ కావాలి విషయం ఏంటంటే నాకు లంగ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు దానికి నాలుగు సైకిల్స్ కీమోథెరపీ చేయించుకోవాలన్నారు కానీ నాకు కీమోథెరపీ చేయించుకోవాలంటే భయమేసి నేను సార్ వీడియోలు చూసి సార్ దగ్గరికి వచ్చాను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను సార్ చెప్పిన డైట్ నేను ఫాలో అయ్యాను సార్ చెప్పిన జ్యూసులు తాగాను ఆ తర్వాత నాకు ఈ వాటర్ రోజుకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చే వాటర్ వన్ వీక్లో ఫిఫ్టీ ఎంఎల్ రావడం స్టార్ట్ అయింది ఆ వాటర్ తగ్గిపోయింది ఫస్ట్ ఆ వాటర్ తగ్గిపోయిన తర్వాత ఈ ఐసిడీ ట్యూబ్ తీసేశారు ఆ తర్వాత నా బాడీ ఎట్లుంది అంటే నన్ను ఇద్దరు మో సార్ దగ్గరికి వచ్చేసరికి నన్ను ఇద్దరు మోసుకొని వచ్చారు ఆ ఐసీడీ ట్యూబ్ నీటిలో పట్టుకుంటే నన్ను ఇద్దరు తీసుకొచ్చారు అలాంటిది నేను నాకే నేను స్వతహాగా నడుచుకుంటూ వచ్చాను ఈరోజు దీనికంతా కారణం నేను డైట్ ఖచ్చితంగా ఫాలో కావడమే సార్ చెప్పిన డైట్ కానీ వాటర్ ఉదయం లేచితే వాటరు తర్వాత భోజనానికి ముందు రెండు గ్లాసులు వాటరు భోజనం తర్వాత మళ్ళీ ఒక గ్లాసు వాటర్ ఒక గంట గంటకు ఆ డైట్ని వాటర్ వాటర్ అయితేనేమి జ్యూస్ అయితేనేమి సార్ ఇచ్చిన ఎక్స్ట్రా మెడిసిన్స్ అయితే అయితేనేమి అవన్నీ నేను కంపల్సరీ కరెక్ట్గా ఫాలో అయ్యాను నేను నా వైఫ్ ప్రతి గంట గంటకు అలారం పెట్టుకుంది థర్టీ త్రీ అలారమ్స్ ఉన్నాయి అర్ధ గంటకు వాటర్ తాగాలి మళ్ళీ అర్ధ గంటకు మళ్ళీ వాటర్ తాగాలి మళ్ళీ జ్యూసు నాలుగున్నరకు జ్యూసు ఏడున్నరకు జ్యూసు ఇవన్నీ ఆమె ప్రతి అలారం పెట్టుకోవడం నాకు తెచ్చి ఇవ్వడం అలారం పెట్టుకోవడం నాకు తెచ్చి ఇవ్వడం ఆమె సహకారంతో సార్ గారి సపోర్ట్తో నేను ఆ డైట్ ఫాలో అయ్యాను ఇప్పుడు నాకు లంగ్ నేను లంగ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ పేషెంట్ అంటే ఉదయం వచ్చారు నా మిత్రుడు కొంతమంది వాళ్ళు కూడా నమ్మడం లేదు ఏదయ్యా నువ్వు ఇట్లున్నావు నీకేందో లంగ్ క్యాన్సర్ అంటున్నావు ఏమో నమ్మబుద్ధి కావడం లేదు మాకు అంటున్నారు కానీ నాకు మాత్రం నా బాడీ చాలా ఫ్రీగా ఉంది నాకు ఇంత ముందు పది అడుగులు వేస్తే ఆయాసం వచ్చేది నేను సార్ దగ్గర అంత ముందు వచ్చేటప్పుడు కూడా ఆయాసం వచ్చేది పది అడుగులు వేస్తే ఇప్పుడు ఏం లేదు నీకు ఇంతసేపు మాట్లాడినా కూడా నాకు ఆయా ఫీలింగ్ రాలేదు అండ్ బికాస్ ఆఫ్ సార్ డైట్ థ్యాంక్ యూ సార్ కడప జిల్లా సార్ కడప అవును సార్ కడప కడప టౌనే సార్ నా పేరు విజయ్ కుమార్ సార్ థ్యాంక్ యూ సార్ విజయ్ కుమార్ సార్ ఫ్రెండ్స్ మనమంతా ఆయన ఇంకా బాగోాలని సంతోషపడదాం ఆయన నేను బాగా అంటున్నాడు మోసుకొచ్చిన మనిషి నడిచొస్తేనే హాయిగా అనిపించింది కదా ఇంకా ఇంకా బాగా అవ్వాలని ఆ లక్షణమే లేకుండా బాగా మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం హాయిగా ఆయన కోసం తప్పట్లు కొట్టండి నాకు చాలా సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అవి బాబు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అండి అయినా చూపని అని చెప్పేస్తుంటే నేచర్కి సంబంధించిన విషయాలు మామూలు మామూలు విషయాలు కదా మనం మాట్లాడుకునేది అంటే ఎంత సామాన్యమైన విషయాల్లో మేము చెప్పేది మనుషులు తాగండి జ్యూస్ తాగండి పళ్ళు తినండి వీడితో మనళ్ళు బాగవుతుంటే అసలు ఇంత గొప్పదా నేచర్ మనల్ని సృష్టించిన అమ్మ ఇంత గొప్పదా అని హాయిగా అనిపిస్తుందో